అందరికీ నమస్కారం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుందట. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దీన్నే జాతకంలో పితృశాపమని స్త్రీశాపమని అంటారు. నన్ను అడిగి కన్నావా, కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం వంటివి చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తాను చేసిన కర్మ వలనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించినందువలన పితృశాపం సంక్రమిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు, సంతానం కలుగదు, వ్యాపారాల్లో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ 7 తరాల పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది. ఆడ మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.